మోపుదేవి వెంకటరమణ సీనియర్ నాయకుడు సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్లో పనిచేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వంలో మంత్రి కూడా అయ్యారు వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్ వెంట చేరారు జగన్తో పాటు జైలుకు కూడా వెళ్లాల్సిన దుస్థితి ఎదుర్కొన్నారు కొంతకాలం జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకుడిగా రూపమెత్తారు వైఎస్ఆర్సిపిలో గడిచిన దశాబ్ద కాలం పైగా కొనసాగుతూ వచ్చారు జగన్ ప్రభుత్వంలో మంత్రిగాను ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగాను పనిచేశారు ఇప్పుడు వైఎస్ కుటుంబంతో ఉన్న తన అనుబంధాన్ని వదిలేసుకున్నారు వైఎస్ జగన్ మీద అసంతృప్తితో ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ కండువా కప్పేసుకున్నారు చంద్రబాబు సమక్షంలో గోపిదేవి వెంకటరమణ టీడీపీ కండువా కప్పుకోవడం ఆసక్తికర అంశం రేపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఈ నాయకుడు సుదీర్ఘ కాలంగా తెలుగుదేశం పార్టీ మీద పోరాడుతూ వస్తున్నారు తెలుగుదేశం పార్టీతో ఆయన అనేక రకాల వైరుధ్యాలను విభేదాలను కలిగి ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఫిర్యాదుతోనే ఆయన పిక్ అంశంలో జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది అలాంటి మోపుదేవి ఇప్పుడు గతం అంతా మర్చిపోయి టీడీపీ శిబిరంలో చేరుతున్నటువంటి వ్యవహారం ఆసక్తికర అంశమే అయితే మోపుదేవి ఏం ఆశించి వైఎస్ఆర్సీపీని వీడారు ఏం కోరుకుని చంద్రబాబు చెంతను చేరుతున్నారు అన్నదే కీలకం మోపిదేవి వెంకటరమణ ఆశలన్నీ ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన మీదే ఉన్నాయి అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఖచ్చితంగా జరుగుతుందని ఆంధ్రప్రదేశ్లో చాలామంది నేతలు ఆశిస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు నాటికి అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఖచ్చితంగా చాలామంది నాయకులకి అవకాశం వస్తుందని భావిస్తున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలను రెండు వందల ఇరవై ఐదుకు పెంచాలని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగులోనే రూపొందించారు దాంతో అప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి చాలామంది నాయకులకు ఇప్పటికైనా మోక్షం దక్కుతుందన్న అభిప్రాయంతో ఉన్నారు ఇప్పుడు మోపుదేవు కూడా అదే అభిప్రాయంతో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రేపల్లె స్థానాన్ని ప్రస్తుతం రెవెన్యూ మంత్రిగా ఉన్న అనగాని సత్యప్రసాద్ కొనసాగించుకున్నప్పటికీ కొత్తగా ఏర్పడబోయే అసెంబ్లీ సీట్ ధన కుమారుడికి దక్కించుకోవాలన్న తాపత్రయంతో మోపిదే ఉన్నారు మత్స్యకార కులస్తుడికి చెందినటువంటి ఈ మోపదేవి రాజ్యసభలో అడుగుపెట్టిన తొలి మత్స్యకార నాయకుడిగా గుర్తింపు పొందారు అలాంటి నాయకుడు ఇప్పుడు జగన్ మీద అసంతృప్తితో చంద్రబాబు శిబిరంలో చేరడం వెనక పూర్తిగా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన మీద పెట్టుకున్న ఆశలే కారణం అని అయితే ఆయన ఆశలు పండుతాయా నిజంగానే పునర్విభజన జరుగుతుందా నిజంగా పునర్విభజన జరిగితే ఆయన ఆశించినట్టుగా తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం మళ్ళీ పురుడు పోసుకుంటుందా మళ్ళీ కొత్త నియోజకవర్గం వస్తే అది ఆయనకే దక్కుతుందా ఇన్ని ప్రశ్నలు ఇప్పుడు మోపుదేవి రాజకీయ బౌతవ్యాన్ని నిర్ణయించబోతున్నాయి అవన్నీ జరుగుతాయా జరగవా అన్నదానికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్